జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోతే ఆ ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే చిన్న భిన్నం అయిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయం. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారమ్మ, అమ్మ భార్యాభర్తలు సంతోషంగా ఉండటం కోసం, ప్రేమ నా భర్త నన్ను ప్రేమగా చూడటం కోసం ఏదైనా రెమెడీ చెయ్యండి అమ్మా అనేసి అంటున్నారు. అందులోనూ నేను జాతకం చెప్పేటప్పుడు కూడా కొంతమంది అమ్మ ఆయన ఇలా ఉంటారు, ఆయన అలా ఉంటారు అనేసి అసలు ఆ తల్లి తెగ ఏడుస్తూ అనమాట. అసలు ఎంత ఒక రకంగా నేను 20 నిమిషాలు అరగంట అపాయింట్మెంట్ చూసినా అంత టైము ఆవిడ ఏడుస్తూనే ఉండడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అయితే మీకు నేను లోగడ ఎన్నో ఉపాయాలు అంటే చిన్న చిన్న చిట్కాల రూపంలో నేను చెప్పాను, అయినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇది నేను మ్యాక్సిమం నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పేదాన్ని, చేశాక చాలా బాగుందమ్మా అని అన్నారు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటే ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఈ గొడవల వలన వీళ్ళ జీవితాన్ని వదిలేసుకుందాం అంటే భార్యాభర్తలు చచ్చిపోదాం, భార్య చనిపోదాం అని అనుకుంటాం, ఆ తర్వాత పిల్లలు ఏమైపోతారు, ఆ పిల్లలు అనాథలు అయిపోతారు కదా, ఇలాగ ఒక రకంగా వీళ్ళు నన్ను అడుగుతున్నారు, కొంతమంది అలా ఇదైపోతున్నారు, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కనుక మీరు పాటించినట్టయితే, చేసుకున్నట్టయితే చక్కగా మీ భర్త ప్రేమను మీరు పొందుతారు. అలాగే కొంతమంది అంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి మగవాళ్ళకి లేవా అనేసి కొంతమంది అడుగుతున్నారు. నిజంగా అలాగే భర్త ఇబ్బంది పెడుతుంటే బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటే, భార్య ఇబ్బంది పెడితే బాధపడేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. దాని గురించి కూడా మీకు నేను త్వరలో వీడియో చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, భర్త చాలా చాలా ఇదిగా భార్యను ఏడిపించడం, ప్రేమ అనేది లేకుండా ఉండడం అనేది ఒక రకంగా ఇంటి పట్టున ఉండకుండా కూడా చేయటం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు భార్య బిడ్డలు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ కనుక మీరు చేసినట్టయితే చాలా చక్కటి అదృష్టం, అంటే భర్త ప్రేమను పొంది మీరు మంచి అదృష్టవంతులు కాగలుగుతారు. ఏం చేయాలి అని అంటే, దీనికి కావాల్సిన ఏంటంటే బొగ్గులు తెచ్చుకోండి. బొగ్గులు ఒక 2 ప్రమిదలు నల్ల నువ్వుల నూనె, తర్వాత ఒక నల్ల క్లాత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎప్పుడు చేయాలి అంటే, ఇలాగ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా సరే పౌర్ణమి ముందు వచ్చే శనివారం కన్నా అమావాస్య ముందు వచ్చే శనివారం చేయండి. అంటే ఎప్పుడు నేను ఏ రెమెడీ అయినా సరే కృష్ణపక్షంలో చెప్పను, శుక్లపక్షంలో చెప్తాను, కానీ ఈ రెమెడీ కేవలం కృష్ణపక్షంలో చేయండి, అమావాస్య ముందు కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. అయితే మీరు ఏం చేస్తారంటే, ఒక తెల్లటి పేపర్ తీసుకోండి. తెల్లటి పేపర్లో మీ భర్త పేరు రాయండి. రాసిన తర్వాత ఒక 4 బొగ్గులు తీసుకోండి. ఒక క్లాత్, కాటన్ క్లాత్, నల్ల క్లాత్ తీసుకోమంటున్నాను కదా, నల్ల క్లాత్ తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే, ఈ ఇందులో పేపర్ పెట్టి పేపర్ మీద 4 బొగ్గులు వేసి, 4 బొగ్గులు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం వేసిన తర్వాత చక్కగా మూట కట్టేయండి. మూట కట్టేసి ఏం చేస్తారంటే, ఈ నువ్వుల నూనె ప్రమిద ఉంది కదా, ఆ ప్రమిదలో దించి పైన అంతా నువ్వుల నూనె పోసేయండి. నువ్వుల నూనె పోసేసి ఎప్పుడు చేయాలంటే శనివారం రోజునే చేయాలి. మీరు బయటికి తీసుకెళ్ళండి, ఇంట్లో నుంచి మీరు బయటికి తీసుకెళ్ళి కాంపౌండ్ వాల్ కానీ ఎక్కడైనా సరే, మీ బయట ప్రదేశంలో ఎక్కడైనా సరే వెలిగించేయండి. దీపం వెలుగుతున్నంతసేపు కూడా మీరు మీ భర్త ప్రేమను పొందాలని సిన్సియర్గా మీరు కోరుకోండి. ఇలా ఎన్నిసార్లు చేస్తారు అని అంటే, 8 సార్లు చేయండి. అంటే అమావాస్య ముందు వచ్చే 2 శనివారాలు ఉంటాయి, ఆ 2 శనివారాలు చేయండి. మళ్ళీ శుక్లపక్షంలో మానేయండి, మళ్ళీ కృష్ణపక్షంలో చేయండి. ఇలాగా మీరు గనక చేసుకుంటూ 8 సార్లు గనక చేసినట్టయితే ఈ లోపులోనే అతి శీఘ్రంగా మీకు మార్పు అనేది, భర్తలో మార్పు రావడం, మీరు భర్త ప్రేమను పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీ చేసుకోండి, చక్కగా సంతోషంగా ఆనందంగా ప్రేమానురాగాలతోటి ఉండండి. జై శ్రీమన్.